గవర్నమెంట్ ఫోన్ చేయి నువ్వు నాకు మరిది కొట్టుకుంటే వస్తావని వీడ పెన్షన్ ఫోన్ చేయి నువ్వు గవర్నమెంట్ ఫోన్ చేయి నోర్లు ఒక్కడు మాట్లాడుతున్నాడు అక్కడ కోడిగుడ్లకు పోయిన బండి అని అంటున్నాను మీ దగ్గర పురుగు పీల్చాను మాకు దీనికి ముందు అది కోడిగుడ్లకే నడిచింది అది అయిపోయింది లాక్డౌన్ దీనికి ఇసుక ఎత్తేసి వాళ్ళు వచ్చి దీనికి వచ్చి జారెడ్డి నా పేరు కుమ్మ ఉషారాణి జారెడ్డి సర్పంచిది మా మండలం జారెడ్డి కూడా సూర్యాపేట జిల్లా రెడ్ జోన్లో ఉంది ఇంతవరకు మా జారెడ్డి కూడా ఒక్క కేసు లేకుండా నమోదు కాకుండా జారెడ్డి కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ ఉష్క రవాణా నడుస్తుంది ఉష్క కరోనా వైరస్ లాక్డౌన్ అయిపోయినాక రావద్దు ప్రతి ఒక్క జిల్లా నుంచి వస్తున్నారు మా జారెడ్డిగూడెంలో ఇల్లు కట్టుకుంటున్నంటనే నా ఉష్క నేను బోనిస్తలేను ఇక్కడ జారెడ్డిగూడెంలో అలాంటిది పక్క ఊరికి ఎట్లా బోనిస్తాం మేము ఈ లాక్డౌన్ అయిపోయినాక ఏ లారీలైనా ఎవరైనా ఉష్క దంద చేయొద్దని కలెక్టర్ గారికి అందరికీ పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను ఎస్వికే గారికి కూడా చెప్తున్నాను ఇక్కడ మా ప్రజలందరూ చాలా భయపడుతున్నారు సర్పంచ్ ఉండి ఏ చక్కదనం అంటున్నారు కాబట్టి మా మొరగా ఆలింగించి అందరూ దయచేసి ఇక్కడ ఉష్క రవాణా బంద్ చేయాలని కోరుకుంటున్నాను సిసే గారికి డిఎస్పీ గారికి కలెక్టర్ గారికి అందరికీ చెప్తున్నాను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కోళ్ళ దాన బండి జాదిరెడ్డిగూడెం అత్యవసర సేవల కిందని అనుమతించబడిన వాహనము తెలంగాణ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 45 కోళ్ళ దాన గుడ్లు కోడి పిల్లలకు రవాణా ఇసుక రవాణా మైనింగ్ జాదిరెడ్డిగూడెం నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది దొంగతనంగా ఇసుక రవాణా అవుతుంది జాదిరెడ్డిగూడెం గ్రామం సూర్యాపేట డిస్ట్రిక్ట్ మా గ్రామంలో ఉంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇసుక గతంలో పర్మిషన్ ఇచ్చి ఉన్నది ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ఈ యొక్క కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రబల దేశాలనే ప్రజలు ఆడుస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని లాక్డౌన్ ప్రకటించింది లాక్డౌన్ అంటేనే గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా ఇళ్ళ నుంచి బయటకు రాకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ అదే ప్రభుత్వం లాక్డౌన్ నిర్బంధించి ప్రజలను ఇంటి నుంచి బయటికి రాకుండా మాస్కులు ధరిస్తూ చేతులను కడుక్కుంటూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కడుక్కుంటూ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా గ్రామం నుండి ఇసుక తరలించడానికి అదే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని చెప్తున్నారు నిన్న కూడా కొన్ని లారీలు వస్తే గ్రామంలో ఉన్నటువంటి యువత ముందుకు వచ్చి ఆ లారీలు మాకు కరోనా లాక్డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇసుక పోవద్దు వేరే జిల్లాల నుంచి ఇసుక లారీల వాళ్ళు వస్తున్నారు ఇక్కడ కొంతమంది హోటల్ కూడా పెట్టుకుంటున్నారు ఈ జనాలు ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వద్దని చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉండి ఇది కలెక్టర్ పర్మిషన్ కాబట్టి అని వాళ్ళు కూడా వీళ్ళని బయటికి పంపించడం జరుగుతుంది అంటే అదే గవర్నర్ కావచ్చు మన కలెక్టర్ గారు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఎవరైనా సరే లాక్డౌన్లో ఉన్నటువంటి మన భారతదేశం నుండి ఏ వ్యక్తులు కూడా జిల్లా టు జిల్లా ట్రాన్స్పోర్ట్ ఉండకూడదని నిర్బంధించినప్పటికీ కూడా ఈ యొక్క ఇసుక లారీలు పోతున్నటువంటి ఇక్కడ పక్కన ఉన్నటువంటి లారీలు కూడా కోడిగుడ్లకు బాయిలర్ కోళ్లకు పర్మిషన్ ఇచ్చినటువంటి వెహికల్స్ అయ్యి ఆ ముందు కూడా ఇవి కూడా స్టిక్కర్ కనబడుతుంది బాయిలర్ కోళ్ళకి కోడిగుడ్లకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇచ్చినటువంటి పర్మిషన్ ఈ లారీలు ఆ లారీలో ఇసుక తరలిస్తున్నారు కాబట్టి మా గ్రామం ఇప్పటికి కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులకు ఎలాంటి సావు లేకుండా స్వచ్ఛందంగా మాస్కులు ధరించుకుంటూ ఒక డిస్టెన్స్ దూరాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు కాబట్టి ఈ వేరే జిల్లాల నుంచి వచ్చినటువంటి లారీ డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ ఇసుకలు లారీల నుంచి ఈ కరోనా సోకే వారి ప్రబలుతుంది కాబట్టి మా గ్రామం నుండి ఈ ఇసుక ఒక పర్మిషన్ ఉన్నట్లయితే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇసుక తరలించండి కానీ ఇప్పుడు లాక్డౌన్ విషయంలో ప్రభుత్వం కానీ ఇటు కలెక్టర్లు కానివ్వండి ఎస్ఐ గారు కానివ్వండి ఇట్లా పర్మిషన్ ఇవ్వకుండా ఈ యొక్క లాయర్లను రాకుండా చేయాలని చెప్పేసి మా గ్రామ తరఫున ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారు అదేవిధంగా మీ ప్రజలందరం కూడా మా గ్రామానికి వేరే జిల్లాల నుంచి వచ్చేటటువంటి గారు కానివ్వండి ఈ రెడ్ జోన్ ఇంకో అసలు విషయం ఏంటంటే మన డిస్ట్రిక్ట్ కూడా రెడ్ జోన్లో ఉంది
కాబట్టి మనకు రెడ్ జోన్ ఉన్నప్పటికీ కూడా మన జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఎలా ఇస్తారు ఈ ఇసుక నుంచి వేరే జిల్లాల నుంచి వస్తున్నారు కాబట్టి మా జారడం గ్రామానికి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ప్రజా సేవసను గుర్తులో పెట్టుకొని ఇలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా రద్దు చేసైనా ఈ కరోనా లాక్ డౌన్ ఉత్తేజించిన తర్వాత వీకన పర్మిషన్ తోలుకొని అప్పటిదాకా మాకు సహాయ సహకారం అందించి మా గ్రామ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లాయలు నడపకుండా చూడాలని కోరుతున్నాను అదే విధంగా ఎస్పీ గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి మీ దృష్టిలో ఉంచుకొని మా యొక్క లాయల్ని ఇక్కడికి పంపించకుండా ఈ ఇసుకను అక్రమంగా తరలించకుండా ఈరోజు ఇసుక పోతున్నందుకు కూడా దీనికి ఎలాంటి పర్మిషన్ ఉండేది తెలియట్లేదు లారీ డ్రైవర్లను కూడా అడుగుతున్నట్లయితే వాళ్ళక్కడ ఎలాంటి పర్మిషన్ లేవు ఆ లారీల ముందు కూడా ఉన్నటువంటి ఆ స్టిక్కర్లు కూడా కోడిగుడ్లకు బాయిలర్ కోళ్ళకు పర్మిషన్ ఉన్నటువంటి స్టిక్కర్లు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి దొంద ఈ యొక్క ఇసుక దందాను అరికట్టేసి మా గ్రామ ప్రజలను శ్రేష్లో ఉంచుకొని న్యాయం చేయాలని పైఅధికారులను కోరుతున్నాం జాదిరెడ్డి గ్రామ చిరనివాసిని ఈ జాదిరెడ్డి గ్రామంలో ఇలా దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటే మా జాదిరెడ్డి గ్రామం నుంచి ఇసుక వాగు నుంచి టెండర్ పర్మిషన్ ఉందని పర్మిషన్ తింది వేలాది లారీలను డే అండ్ నైట్ తరలిస్తూ ఈ తరలింపు కారణంగా ఇంతవరకు జాదిరెడ్డి ఫ్రీ కరోనా వైరస్తోనే ఉన్నది ఈ దీంతో జాదిరెడ్డి ఇది పెద్ద విలేజ్ ఈ విలేజ్ని వైరస్తో అతలకుతలం చేయాలని ఈ దేశం మొత్తం లాక్డౌన్ స్కూల్స్ విద్యాసంస్థలు ప్రతిదీ మూల నుంచి ఏ మూల వరకు కూడా ఎవరు కదలని సమయంలో నిర్బంధంగా ఇసుక తరలిస్తారు ఇసుక తరలి పైన అధికారులు స్పందించాలని కోరుతున్నాం అదేవిధంగా జాదిరెడ్డి ప్రజలు కూడా ఊరూరు డిస్ట్రిక్ట్ తిరుగుతుంటాం మమ్మల్ని కూడా ఎవరైనా పట్టుకుంటారా మరి చూడండి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి కలెక్టర్ గారు స్థానిక ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు అందరూ స్పందించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాం.